హీరోయిన్ యంగ్ హీరో ఈ కాంబినేషన్స్ ఈ మధ్య చాలానే సెట్స్ పైకి వెళ్ళాయి స్క్రిప్ట్ నచ్చితే స్టార్డమ్ అయినా వయసైనా ఏం తక్కువైనా పర్వాలేదా అనేస్తున్నారు అందాల భామలు సౌత్ టు నార్త్ ఇప్పుడు ఇదే కాంబో ట్రెండ్ అవుతోంది క్రేజీ క్రేజీ స్టోరీలతో ఈ డిఫరెంట్ జంటలు వచ్చేస్తున్నాయి రెండు వేల ఇరవై ఒకటిలో ఒక్క సినిమా కూడా చూపెట్టిన సీనియర్ స్టార్ అనుష్క శెట్టి రెండు వేల ఇరవై రెండులో మాత్రం యంగ్ హీరోతో జోడిగా రాబోతోంది స్వీటీ స్టార్డమ్ ముందు సీనియరిటీ ముందు నవీన్ ఇంకా చిన్నపిల్లాడు వీళ్ళిద్దరూ కలిసి నటిస్తున్నారంటూ టాలీవుడ్ లో నుంచి స్టోరీస్ వచ్చాయి వాటిని నిజం చేస్తూ ఈ మధ్య యువ క్రియేషన్స్ క్లారిటీ ఇచ్చేస్తుంది ఈ ఇద్దరితో ఓ సినిమాను చేస్తున్నట్లుగా ప్రకటించేసింది అందాల స్వీటీతో జాతిరత్నం కలిస్తే రచ్చ మామూలుగా ఉండదు అన్న డిస్కషన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి రాధాకృష్ణ ఎఫ్ఏ మహేష్ బాబు పి డైరెక్షన్ లో ఈ క్రేజీ ప్రాజెక్ట్ త్వరలోనే సెట్స్ పైకి వెళ్లబోతోంది మిస్ సెట్టి మిస్టర్ పోలిసెట్టి అనే టైటిల్ ని సెట్ చేసే అవకాశం ఉంది ఈ ప్రాజెక్ట్ కి రెండు వేల ఇరవై రెండులో హవా చూపించబోతోంది సమంతా. సింగిల్ గా పారిండియా సినిమాలను చూపించబోతోంది అయితే వాటిలోనూ శాంకు హీరోలు కావాలి కాబట్టి వాళ్ళని సెట్ చేసుకుంటుంది కాకపోతే తనకన్నా స్టార్డం తక్కువ ఉన్న మలయాళీ హీరోలు ఈ స్టార్ హీరోయిన్ పక్కన కనిపించబోతున్నారు శాకుంతలం సినిమాలో దేవ్ మోహన్ నటించగా సైన్స్ థ్రిల్లర్ యశోదలో ఉన్ని ముకుందన్ను ఫిక్స్ చేశారు ఆల్రెడీ భాగమతి సినిమాలో అనుష్కకు జంటగా కనిపించిన ఉన్ని ముకుందన్ ఇప్పుడు శామ్ సరసన చేస్తున్నాడు గతంలో బేబీలో కూడా నాగశౌర్యతో ఇలాగే ఆడిపాడింది సమంత శామ్ డైరెక్టర్ నందిని రెడ్డి కోసం ఓబేబీ చేసిన నాగశౌర్య ఇప్పుడు చిరు కోసం అదే పని చేయబోతున్నట్లుగా తెలుస్తోంది చిరంజీవి భోలాశంకర్ సినిమాకు శౌర్య కమిట్మెంట్ ఇచ్చినట్లుగా చెప్తున్నారు ఇందులో చిరు చెల్లెలుగా కీర్తి సురేష్ నటిస్తున్న సంగతి తెలిసిందే ఈ స్టార్ హీరోయిన్ కు జోడీగా నాగశౌర్యను డైరెక్టర్ మెహర్ రమేష్ ఫిక్స్ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి అదే నిజమైతే కీర్తి సురేష్ కి జోడీగా అది మెగాస్టార్ సినిమాలో మెరుస్తాడు నాగశౌర్య బట్ క్యారెక్టర్ డమ్మి అయితే చిరు మూవీ అయినా ఏమీ ఉండదు ఒక టాలీవుడ్లోనే కాదు బాలీవుడ్లోనూ ఈ ట్రెండ్ నడుస్తోంది డైరెక్టర్స్ చెప్పిన కథ నచ్చితే యంగ్ హీరోలకు ఓటేస్తున్నారు సీనియర్ అందగతెలు దీపిక కత్రినా విజయాబాలన్ లాంటి వాళ్ళు వెంటనే సైన్ చేసేస్తున్నారు అయినా యంగ్ హీరోల సరసన మెరిస్తే వీళ్ళు ఇంకొన్నాళ్లు యంగ్ బామల్లాగే ట్రెండ్ చూపించొచ్చు కదా ఇదే ఇక్కడ మెయిన్ పాయింట్ టర్నింగ్ పాయింట్ ఈ మధ్య బీచ్ దగ్గర కూర్చున్న దీపిక ఫోటోలు కొన్ని వైరల్ గా మారాయి వాటిలో యాంగ్ హీరో సిద్ధాంత్ చతుర్వేదితో హాట్ గా కనిపించింది దీపిక ఈ పిక్స్ బాలీవుడ్ న్యూ మూవీ గ్రహరమాలోనివి ఇందులో దీపిక తనకంటే చిన్నవాడైన సిద్ధాంత్ తో కాంప్లికేషన్ రొమాన్స్ చేయబోతోంది ఈ మూవీలో అనన్య పాండే ధైర్య కార్వ వంటి వారు కూడా నటిస్తున్నారు సెకండ్ బద్రా డైరెక్ట్ చేస్తున్నాడు ఈ ప్రాజెక్ట్ ని అమెజాన్ ప్రైమ్ వేదికగా జనవరి ఇరవై దీపిక సిద్ధాంత్ మూవీ రిలీజ్ కాబోతోంది కత్రినా కైఫ్ విజయ్ సేతుపతితో నటిస్తోంది మేరీ క్రిస్మస్ పేరుతో రీసెంట్ గానే ప్రాజెక్టు సెట్స్ పైకి విజయ్ సేతుపతికి స్టార్డం లేదని కాదు కానీ ఇది బాలీవుడ్ మూవీ అక్కడ సేతుపతి కంటే కత్రినా కైఫే ఫేమస్ బట్ వరుసగా బాలీవుడ్ ప్రాజెక్టులకు సైన్ చేస్తున్న విజయ్ కి అక్కడ పేరు రావడం ఖాయం అంటున్నారు ఫ్యాన్ అందాధున్ డైరెక్టర్ శ్రీరామ్ రాఘవన్ వెళ్లిద్దరిని కలిపాడు త్వరలోనే విజయ్ సేతుపతి కత్రినా కైఫ్ ఆడియన్స్ ను మెస్మరైజ్ చేయబోతున్నారు ప్రతీక్ గాంధీ రామ్ రామ్మూర్తిలతో న్యూ ఏజ్ సినిమా చేయబోతోంది విద్యా బాలన్ ప్రతీక్ గాంధీ ఇప్పుడిప్పుడే బాలీవుడ్ లో పేరు తెచ్చుకుంటున్నాడు సో విద్య అతనితో కలిసి ఈ ప్రాజెక్ట్లో రొమాన్స్ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది ఇదే సినిమాలో ఇలియానా కూడా కనిపించబోతోంది విద్యనే కాదు తనకంటే వయసులో చిన్నవాడైనా గట్టివాడు నిక్ జోనస్ ను పెళ్లాడిన ప్రియాంక అయినా కరీనా కపూర్ అయినా స్టోరీ నచ్చితే యంగ్ హీరోలతో ఓకే అనేస్తున్నారు